నా కూతురు వంటి మీద చెయ్యడానికి శవరానుభో ఎవన్నా నాను మోగుంది ఏం చూసావరా నీ పెళ్ళావా దిక్కు మొక్కు లేనడు కదా అని దయతలిచి పిల్లనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే దాని మీదే అధాప్తి చేస్తావా రేపు కాళ్ళు తరిగి కన్యాదానం చేసిన తర్వాత నది రోడ్డు మీద నా పిల్ల కాళ్ళు చేతులు నరికేయు. ఏం జరిగింది రా అసలు? ఏమవుద్ది అలగజనం అలగబుద్ధులు నువ్వు చెప్పు వేణు. అసలు ఏం జరిగింది? అది తను నా విషయంలో పొరపాటు పడిందండి. తానే కాదండి, నీ విషయంలో మేము కూడా పొరపాటు పడ్డాం. ఎందుకు? నేలాంటి ఎవరిని అల్లుడిగా చేసుకున్నావు అనుకున్నా? నేనేం మీ కూతురు చేసుకుంటామని బతమాలు లేదండి. మీరే వచ్చి మా కాళ్ళ వేళ పడి బతిమాలితే సరిగ్గా పోవాలి. అవును మరి, ఇంతటి దరిద్రపు కొట్టు సంబంధం దొరకదని నీ కాళ్ళ మీద పడి బతిమాలుకున్నా. నాకు పట్టుదల వచ్చిందంటే 3 నిమిషాల్లో రాజధాని సంబంధం తీసుకొస్తాను. నా పిల్లలు నెత్తి రెడ్డి తీసుకెళ్ళగలరు. నా భార్య నేను తప్ప దాని ఒంటి మీద ఎవడన్నా చెయ్యేస్తే ఏం చేస్తాను? ఆ పిల్ల మోజులో పడి నోటికొచ్చిన పిల్ల మాట్లాడు పద. ఏం మాట్లాడు? నేను చెప్తాను పద. పదే వాయిలో పడ్డ నువ్వు ఏం మాట్లాడినా కొట్టిన నమ్మేయడానికి నేను చవట్లు కాదు. నోరు ఇస్తామంటే పళ్ళు రాలిపోతాయి. పంపల పడి ఉండు. మామూలు ఏమిటి? ఏవో ఆవేశాలు, అపార్థాలు మామూలే. చూడండి, నాకేదో భయంగా ఉందండి. క్రితంసారి వాళ్ళిద్దరు గొడవ పడ్డప్పుడు చెప్తే మీరు కొట్టి పారేశారు. ఇప్పుడు చూడండి, అంత ప్రాణమిత్రులు ఈ ప్రాకృత శత్రువుల్లో ప్రవర్తిస్తున్నారు. నిజమే, నేను మాత్రం ఊహించానా? లేదండి, మనం వెళ్ళిపోదామండి. వీళ్ళందరి ప్రేమతోనూ పట్టుదలతోనూ మనల్ని విడిపించేలా ఉన్నారు. వద్దండి, మనం వెళ్ళిపోదామండి. పెట్టరు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వాళ్ళని వదిలి పారిపోతే పరిస్థితులు తలకిందులైపోతాయి. నేను వెంటనే వెళ్ళి మీ అన్నం తీసుకొస్తాను. అసలు మనం ఎవరన్నది, ఈ ఊరు ఎందుకు వచ్చింది, అతను వచ్చి చెప్తేనే ఈ వ్యవహారం సవ్యంగా సాగుతుంది. అది కదండి సావిత్రి, నా మాట విను. వాళ్ళంతా నీకోసం ఎదురు చూస్తుంటారు. వెళ్ళు సావిత్రి, వెళ్ళు ప్లీజ్. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? వేణుగాని కలిసి వస్తున్నావా? జరిగింది మర్చిపోయావు. మొన్న ఎదవ ఇంటికి వచ్చి అడ్డమైన కోతలు కూసి నీ గో పగల కొట్టాడు. అయినా సిగ్గు లేదు. నీ ఇష్టమా? ఆడపిల్లవి, నీ హద్దుల్లో ఉండాలనే జ్ఞానం ఉండక్కర్లా. ఇప్పటికే నా పరువు రోడ్డు మీద పడేశావు. ఇంకా నువ్వు ఇలా బరితెగించి తిరిగావంటే ఇన్నాళ్ళు కడుపులో కుళ్ళు దాచుకుని కళ్ళబొల్లి మాటలతో కావలసిన వాళ్ళలాగా నటించిన నీటిలో కళ్ళు చల్లబడతాయేమో కాని ఊళ్ళో అడ్డమైన వాళ్ళు నా మొహం ఉండేస్తారే. నీకు ఇక ఈ జన్మలో పెళ్లి కాదే. నాకు మీరు చెప్పి పెళ్ళక్కర్లేదు. ఆయనతో ఇప్పుడు పెళ్లి ఇయ్యాల ఎదవతో పెళ్ళయిందండి. రేపు రహస్యంగా తాళి కట్టించుకుని సంసారమే చేశానంటారా? పిచ్చి 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 పిచ్చిగా మాట్లాడమంటే పళ్ళు రావడతాను. నోరు మూసుకుని లోపలికి వచ్చావు. రేపు ఈ పాటికి ఇంకో సంబంధం తీసుకొస్తాను. కిక్కుడు మనకున్న మెల్ల తాళి కట్టించుకో.